ఆ పాపి ఆకాశం వైపుకు తల ఎత్తటానికి ధైర్యం వచ్చాలక సిగ్గుతో ఎస్ పాపము అతన్ని తల ఎత్తకుండా చేసింది. నువ్వు చదువుకుంటున్న సమయంలో ఆ చదువులో నువ్వు పాస్ అయితే తల ఎత్తుకోగలుగుతావు, మరి ఆ చదువులో నువ్వు ఫెయిల్ అయితే, తమ్ముడు చెల్లె నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఓటమి నీ తల వంచేస్తుంది, తల దించేస్తుంది. నీ ఓటమి నీకే కాదు సిగ్గు తెచ్చేది, నిన్ను కన్న తల్లికి తండ్రికి కూడా సిగ్గుని తెస్తుంది. ఓటమి సిగ్గుని తెస్తుంది, పాపము సిగ్గుని తెస్తుంది. ఈరోజు అడుగుతున్నా, పాపంలో జీవిస్తున్నావా? పాపానికి తావిస్తున్నావా? అలా పాపానికి తావిచ్చి పాపిష్టి పనులు చేస్తూ ఉద్యోగం చేయాల్సిన నువ్వు ఉద్యోగం చేయకుండా ఆ ఉద్యోగం చేసే చోట పేరును పాడు చేసుకొని సిగ్గుమాలిన వాడిగా జీవిస్తున్నావేమో. వ్యాపారం చేసే చోట సరిగా వ్యాపారం చేయకుండా మోసాలు చేస్తూ ఆ మోసాలు చేసి దొరికిపోయి సిగ్గుతో తల ఉంచుకున్నావేమో. ఎన్నిసార్లు లంచాలు తీసుకుంటూ దొరికిపోయిన వాళ్ళు సిగ్గుతో, వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన వాళ్ళు సిగ్గుతో. ఆ రోజు ఆ వ్యభిచారం చేస్తున్న స్త్రీ దొరికిపోయింది. అలా దొరికిపోయిన వ్యభిచార స్త్రీని తీసుకొచ్చి యేసయ్య ముందు పడేశారు. యేసు వ్యభిచారం చేస్తూ పట్టబడింది, ఎంత సిగ్గండి. వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీ తల వంచేసుకుంది, తల దించేసుకుంది. ఎందుకు? తాను చేసిన పాపం తల వంచేసింది. ఎంత సిగ్గండి సహోదర సహోదరి, నువ్వు నేను సిగ్గుతో తల వంచుకోవాలి, తల దించుకోవాలి అని దేవుడు ఆశపట్టల్లా. నీ తల నా తల ఎత్తాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టే నీ కొరకు నా కొరకు ఆ సిలువ పైన బహుభయంకరమైనటువంటి శపితమైనటువంటి అవమానంతో కూడినటువంటి ఆ సిలువ పైన అర్ధనగ్నంగా యేసుక్రీస్తు వ్రేలాడాడు, మరణించాడు. కారణం తెలుసా? నీ అవమానాన్ని కొట్టివేయాలని, సిగ్గుతో తల వంచుకున్న తల దించుకున్న నీ జీవితాన్ని బాగు చేయాలని. దేవునికి దూరమైపోయిన, దేవుని ఆశీర్వాదాలకు సహవాసానికి సమృద్ధికి సంతోషానికి దూరమైపోయిన నీ జీవితాన్ని బాగు చేయాలని యేసు నీ కోసం సిలువలో మరణించాడు. ఈ సత్యము గ్రహిస్తే ఎంత బాగుంటుంది. పాపము దూరం చేస్తుంది, వేరు చేస్తుంది. పాపము సిగ్గును తీసుకొస్తుంది, సిగ్గుపరుస్తుంది. అంతేనా, పాపము శిక్ష విధిస్తుంది. బైబుల్ సెలవిస్తుంది పాపము వల్ల వచ్చు జీతము మరణము. వాళ్ళు చెప్పారు ఆ కొండ సిలువ ప్రమాదకరము, చంపేశాయి. వాడంటాడు నాకు లాభం తీసుకొస్తుంది, ఎందుకు చంపుతా? ఎస్, అక్రమముగా సంపాదిస్తే డబ్బులు బాగా వస్తాయి, లంచాలు తీసుకుంటే సులభంగా ఆస్తిపాస్తులు కూర్చుకోవచ్చు. కానీ గమనించు, నువ్వు సంపాదించే అక్రమ సంపాదన, నువ్వు జీవించే అక్రమ జీవితము ఒకరోజు నిన్ను శిక్షిస్తుంది. ఏదైతే ఈరోజు నీకు లాభంగా కనిపిస్తుందో, ఏదైతే నీకు ఈరోజు సులభంగా డబ్బులు తీసుకొస్తుందో, అదే నీ ప్రాణాన్ని తీయబోతుంది, అదే నిన్ను నాశనం చేయబోతుంది. ఎవరో డబ్బులు ఇచ్చారట మందిరం కట్టమని, మందిరం కట్టమని చెప్పి వాళ్ళెంతో కష్టపడి వాళ్ళెంతో ప్రయాసపడి ఆ సేవకునికి ఇచ్చారట. ఏమని? ఒక చక్కని మందిరం కట్టండి పాస్టర్ గారు అని చెప్పి. ఆ సేవకుడు చేసింది ఏంటో తెలుసా? మందిరం కట్టాలి కరెక్టే, కానీ మరి నా ఇంటి సంగతి ఏమిటి అని చెప్పి, మందిరం కడుతున్నాను మందిరం కడుతున్నానని చెప్పి వాళ్ళకి తెలియకుండా చక్కగా ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. చక్కగా గోడలు లేపేశాడు. ప్రతిరోజు ఉదయమే లేచి వెళ్ళి ఆ గోడలకి నీళ్లు పోస్తూ ఉండేవాడు. ఎందుకని? ఆ గోడలు దట్టంగా బలంగా ఉండాలని చెప్పి గోడలు లేపాడు. పొద్దుటే వెళ్ళి నీళ్లు పోస్తున్నాడు. సాధారణంగా అలా నీళ్లు పోసి గోడల మీద నీళ్లు పోసి 9 గంటలకల్లా తిరిగి వచ్చేస్తాడు. 9 అయింది రాలా, 10 అయింది రాలా, 11 అయింది రాలా. ఆ భార్యకు డౌట్ వచ్చింది. ఒరే బాబు, డాడీ ఆ కొత్తింటికి నీళ్లు పడ్డానికి వెళ్ళాడు, ఇంకా రాలేదు, వెళ్ళి చూసిరా ఏమైందో అని చెప్పి పంపిస్తే ఆ కుమారుడు ఆ ఇంటిని చూడ్డానికి వెళ్ళాడు, వాళ్ళ డాడీని చూడ్డానికి వెళ్ళాడు. వాళ్ళ డాడీ ఏమో చక్కగా పంపించిన సొమ్ము ఏమో సేవ చేయటానికి చేస్తుందేమో. సొంతిల్లో చక్కగా ఇల్లు కట్టుకుంటూ గోడకు నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు. ఏమైందో ఏమో, ఆ కొడుకు వచ్చేసరికి ఆ గోడ కూలిపోయి ఉంది. తండ్రి ఏమో గోడ కింద నలిగిపోయి రక్తం కక్కుకొని పడిపోయి ఉన్నాడు. దేన్ని బలపరుచుకుంటున్నాడు? తాను అక్రమముగా కట్టిన ఇంటిని బలపరుచుకుంటున్నాడు అనుకున్నాడు.
నేను ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి, కానీ ఏదైతే కడుతున్నాడో అదే ప్రాణం తీసేసింది. జాగ్రత్త. దేవునితో కానీ, దేవుని సేవతో కానీ, మందిరముతో కానీ, సేవ కానుకలతో కానీ ఆటలాడితే క్షేమము కానే కాదు. ప్రభు పేరట చెప్తున్నాను, ఈరోజు నువ్వు సంపాదిస్తున్న అక్రమ సంపాదన సులభముగా నిన్ను పైకి తీసుకెళ్ళొచ్చు, కానీ అంతే సులభముగా పైనుంచి నిన్ను కిందకు గెంటి పడేస్తుంది. జాగ్రత్త.